Namaste, welcome to ET Entertainment Unlimited. Sudigali Sudheer pelli cheskune ammayi evaro telisipoyindi. Rashmi ani anukuntunnara? Aamaithe kaadulendi. ఎవరిని మ్యారేజ్ చేసుకుంటానా అనేది సుధీర్ స్వయంగా రివీల్ చేసేసాడు. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని అందరూ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరా లక్కీ పర్సన్ తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. టాలీవుడ్ ప్రభాస్ పెళ్ళి ఎంత పెద్ద హాట్ టాపికో, స్మాల్ స్క్రీన్పై సుధీర్ పెళ్ళి కూడా అంతే ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే జబర్దస్త్తో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ అద్భుతమైన కామెడీ టైమింగ్తో ఆడియన్స్ని మెప్పించాడు. తర్వాత కాలంలో సుడిగాలి సుధీర్ పేరుతో టీమ్ లీడర్గా కూడా ఎదిగిపోయాడు. అలా ఎన్నో ఏళ్ల పాటు ఎంటర్టైన్ చేస్తున్న సుధీర్ యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ కూడా నడిపాడు. ఇప్పటికీ వీళ్ళ ట్రాక్ కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్ళ జోడీకి టీవీ యూట్యూబ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. అయితే సుధీర్ రష్మి పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే తామిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని వీళ్ళే ఎన్నోసార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ చూసే ఆడియన్స్ మాత్రం అది అబద్ధమని తెలిసినా సరే ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత సుధీర్ని టీవీ స్క్రీన్పై చాలాసార్లు పెళ్లి చేశారు. అయితే రష్మితో సుధీర్ కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్లు మిగతా అమ్మాయిలతో పెళ్లి చేస్తే వర్కౌట్ అవ్వట్లేదని సుధీర్ ఫ్యాన్స్ డైరెక్ట్గానే అనేస్తున్నారు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ప్రోమో అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా మా నాన్నకు పెళ్లి పేరుతో ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇందులోనూ సుధీర్ పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. ఇండస్ట్రీలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, వేరే అమ్మాయిని చేసుకుంటావా అని బుల్లెట్ భాస్కర్ తండ్రి సుధీర్ని అడిగేశాడు. దీంతో ఓపెన్ అయిపోయిన సుధీర్ ఆ అమ్మాయి ఎవరో చెప్పేస్తానంటూ అందరినీ టెన్షన్ పెట్టేశాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరై ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాకు తెలపండి.